సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ కుటాగుల్ల రెండవ వార్డు సచివాలయ పరిధినందు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో కదిరి శాసన సభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మొదట సచివాలయం నందు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకం యొక్క డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. అక్కడే గల లబ్ధిదారులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మంచి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు మనకు అవకాశం కల్పించారని, ఈ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి చేపడుతున్నాం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు మంచి అవకాశం అన్నారు. సంక్షేమ కార్యక్రమాల పట్టికను చూస్తే సచివాలయ పరిధిలో గల కుటుంబాల నందు దాదాపు 99% పైగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలే ఉండడం గొప్ప విషయం అన్నారు. రాష్ట్రంలో గడించిన 4.5 సంవత్సరాల కాలంలో 2.30 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఎటువంటి వివక్ష చూపకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ధిదారులకు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. ఒకవైపు సంక్షేమం, మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ రెండు కళ్లుగా భావించి జగనన్న ప్రజల ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా అభివృద్ధి అంటే ఏమిటో తెలుస్తుందన్నారు. జగనన్న చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటికి జగనన్న ప్రభుత్వంలో ఏమీ లబ్ధి చేకూరినదో వివరించాలని వైఎస్ ఆర్పీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల అధికారులు, వైస్ ఎంపీలు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, సర్పంచ్లు, వివిధ శాఖల చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా సోదరులు, పోలింగ్ బూత్ మేనేజర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సాధారణలు, కన్వీనర్లు, సంబంధిత మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి బ్యాటరీ కాదు